ఇవాళ తరగతుల కొన్ని లక్షణాలు. ఇందులో మొదటిది సైనోఫైసీ. తరగతి సైనోఫైసీ. ఇందులో ఉండే మెయిన్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్, ప్రధానమైన వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్ ఏ, బీటా కెరోటిన్, సి ఫైకోసైనిన్, సి ఫైకో ఎరిథ్రిన్. సో సైనోఫైసీలో ఉండే మేజర్ పిగ్మెంట్స్ క్లోరోఫిల్ ఏ, బీటా కెరోటిన్, సి ఫైకోసైనిన్, సి ఫైకో ఎరిథ్రిన్. అండ్ స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ సైనోఫైసీ. సైనోఫైసీలో ఉండే నిల్వ ఆహార పదార్థాలు ఫైకోసైనిన్, రేణువులు. క్లోరోప్లాస్ట్స్ ఇన్ సైనోఫైసీ మెంబర్స్. సైనోఫైసీలో హరిత రేణువులు ఉండవు, విషరిత థైలకాయిడ్లు, అలాగే ఫైకోబిలిజోములు ఉంటాయి. కణకవచము సిల్వాల్ ఇన్ సైనోఫైసీ మెంబర్స్ నాలుగు పొరలతో ఉంటుంది, ఫోర్ లేయర్స్. పెప్టిడోగ్లైకాన్, దీన్నే మ్యూరిన్ అని కూడా అంటారు. ఈ కణ కవచాలలో అంటే సెల్వాల్స్లో మేజర్గా పెప్టిడోగ్లైకాన్ ఉంటుంది. సైనోఫైసీ మెంబర్స్లో ఫ్లజెల్లా, కశావాలు ఉండవు, ఫ్లజెల్లాస్ ఆర్ ఆబ్సెంట్. నెక్స్ట్ వన్ క్లోరోఫైసీ, సెకండ్ తరగతి, సెకండ్ క్లాస్ క్లోరోఫైసీ. మేజర్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ క్లోరోఫిల్ ఏ అండ్ బి, క్లోరోఫిల్ ఏ మరియు బి, అలాగే ఆల్ఫా, బీటా, గామా కెరోటిన్లు, ల్యూటిన్, వైలోజాంతిన్, యాస్టాజాంతిన్, నియోజాంతిన్. ఇవి ప్రధాన వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్ తరగతిలో ఉండేవి. నెక్స్ట్ స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ ప్రజెంట్ ఇన్ క్లోరోఫైసీ మెంబర్స్. క్లోరోఫైసీలో ఉండే నిల్వ ఆహార పదార్థాలు స్టార్చ్, ఇదే అమైలోజ్, అమైలోపెక్టిన్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే క్లోరోప్లాస్ట్ ఇన్ క్లోరోఫైసీ మెంబర్స్. క్లోరోఫైసీలో ఉండే హరిత రేణువులు త్వచయుతం, త్వచయుత హరిత రేణువులు ఉంటాయి. అలాగే సిఈఆర్ ఉండదు, సిఈఆర్ ఉండదు. సిఈఆర్ అంటే క్లోరోప్లాస్ట్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇది క్లోరోఫైసీలో ఉండదు. అలాగే ఈ క్లోరోఫైసీలోని హరిత రేణువులలో క్లోరోప్లాస్ట్లో 2 నుంచి 6 వరకు థైలకాయిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ సెల్వాలిన్ క్లోరోఫైసీ మెంబర్స్. సెల్యులోజ్తో తయారై ఉంటుంది క్లోరోఫైసీలోని కణకవచము, సెల్యులోజ్తో తయారై ఉంటుంది. అందులో జైలాన్, మానాన్ కొన్నింటిలో ఉండవచ్చు. అలాగే కశాబాలు, క్లోరోఫైసీలో ఉండే కశాబాలు ఫ్లజెల్లా ఇన్ క్లోరోఫైసీ మెంబర్స్ 2. 2 కశాబాలు ఉంటాయి. అందులో ఒకటి యాక్రోనిమాటిక్ రకం శిఖర అమరికలో ఉంటుంది. యాక్రోనిమాటిక్ రకము కశాబాలు 2 ఉంటాయి, అవి కూడా టిప్లో ఉంటాయి, శిఖర అమరిక. నెక్స్ట్ తరగతి క్లాస్ జాంతోఫైసీ. ఇందులో ఉండే వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ ఏ. వాచేరియాలో క్లోరోఫిల్ ఈ కూడా ఉంటుంది. అలాగే బీటా కెరోటిన్, డయటాజాంతిన్, డయాడిన్ జాంతిన్, హెట్రోజాంతిన్, వాచేరియా జాంతిన్, ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా ఉండే వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ప్రెజెంట్ ఇన్ జాంతోఫైసీ మెంబర్స్. నెక్స్ట్ స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ నిల్వ ఆహార పదార్థము ఇన్ జాంతోఫైసీ. జాంతోఫైసీలో ఉండే స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్స్ బీటా బంధిత గ్లూకాన్, బీటా బంధిత గ్లూకాన్, కొవ్వు మరియు నూనెలు నిల్వ ఆహార పదార్థాలుగా ఉంటాయి. అలాగే హరిత రేణువులు జాంతోఫైసీలో ఉండే క్లోరోప్లాస్ట్స్ త్వచయుతం, సో మెంబ్రేన్ ఉంటుంది. సిఈఆర్ 2 పొరలు బాహ్యపొర కేంద్రక త్వచంచే కప్పబడి ఉంటుంది. సిఈఆర్ అంటే క్లోరోప్లాస్ట్ ఎండోప్లాస్మిక్ రెటికులం, సో 2 పొరలతో ఉంటుంది. అలాగే కణకవచము సెల్యులోజ్, గ్లూకోజ్, యురోనిక్ ఆమ్లాలతో తయారై ఉంటుంది. అలాగే జాంతోఫైసీలో ఉండే కశాబాలు 2 అసమానంగా ఉంటాయి. పూర్వభాగము మృగుచూపు కశాబము ప్యాంటోనిమాటిక్ రకం, అంటే పూర్వవైపు చూ కనపడే కశాబము ప్యాంటోనిమాటిక్ రకపు కశాబము. నెక్స్ట్ తరగతి బాసిలేరియోఫైసీ. ఇందులో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ప్రధాన వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్ ఏ, సి, బీటా కెరోటిన్, ఫ్యూకోజాంతిన్, డయాటోజాంతిన్, డయాడినోజాంతిన్. ఇవి బాసిలేరియోఫైసీలో ఉండే వర్ణద్రవ్యాలు.
అలాగే ఇందులో ఉండే హరిత రేణువులు అంటే క్లోరోప్లాస్ట్స్ క్రైసోలామినారిన్ లిపిడ్లు. నెక్స్ట్ వచ్చేసి హరిత రేణువులు త్వచయుతం, అంటే ఇక్కడ మనకు బ్యాసిలరీ ఫేస్లో ఉండే స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ వచ్చేసి క్రైసోలామినారిన్ మరియు లిపిడ్లు. అలాగే హరిత రేణువులు దీంతోపాటు త్వచయుతం, కనకవచము త్వచంతో ఆవరించబడి ఉంటుంది. అలాగే సిఈఆర్, రెండు పొరలు బాహ్య పొరచే కలిసి ఉంటుంది. సిఈఆర్ అంటే క్లోరోప్లాస్ట్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. అలాగే మూడు థైలాకాయిడ్లు వర్ణిక ఉంటుంది. బ్యాసిలరియోఫైస్లో ఉండే కశాబాలు కేవలం ప్యాంటోనిమాటిక్ రకపు కశాబాలు మాత్రమే ఉంటాయి, సెంట్రలిస్ పురుష బీజం నందు మాత్రమే కనిపిస్తాయి. అలాగే ఫియోఫైసీ తరగతి క్లాస్ ఫియోఫైసీలో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ సి, C2, బీటా కెరోటిన్, ఫ్యూకోజాంథిన్ అనే వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఫియోఫైసీలో ఉండే స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ లామినారిన్ ఆర్ మానిటాల్. ఇక్కడ హరిత రేణువు త్వచయుతం, సిఈఆర్ రెండు పొరలు బాహ్య పొర కేంద్ర త్వచ బాహ్య పొరతో కలిసి ఉంటుంది, మూడు తైలకాయడ్లు ఉంటాయి, వర్ణిక కూడా కనిపిస్తుంది. అలాగే ఫియోఫైస్లో ఉండే కనకవచము రెండు పొరలు బాహ్య పొర సెల్యులోజ్తో, లోపలి పొర ఆల్జినిక్ ఆమ్లంతో మరియు ఫ్యూకాయడిన్తో కప్పబడి ఉంటుంది. బయటి పొర సెల్యులోజ్తో, లోపలి పొర ఆల్జినిక్ ఆమ్లం అండ్ ఫ్యూకాయడిన్తో ఉంటుంది. అలాగే ఫియోఫైస్లో ఉండే కశాబాలు రెండు అసమానంగా ఉంటాయి, పూర్వ కశాబము ప్యాంటోనిమాటిక్ రకము, పర కశాబము చిన్నది ఆక్రోనిమాటిక్ రకము. సో క్లోరోఫిల్ ఈ తరగతిలో అంటే క్లాసెస్లో ఫ్లాజెల్లా టైప్స్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రోడోఫైసీ మెంబర్స్ తరగతి రోడోఫైసీ, ఇందులో ఉండే వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్ పిగ్మెంట్స్, క్లోరోఫిల్ ఏ, డి ప్రధానమైనవి. అలాగే బీటా కెరోటిన్, జియోజాంథిన్, టారాజాంథిన్, ఆర్ఫైకోసైనిన్, ఆర్ఫైకోఎరిథ్రిన్, ల్యూటిన్లు కూడా అదనంగా ఉంటాయి. అలాగే రోడోఫైసీ అంటే ఎరుపు వర్ణ శైవలాలు, వీటిలో ఉండే స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ ఫ్లోరిడియన్ స్టార్చ్. ఇక్కడ హరిత రేణువు త్వచయుతం, సిఈఆర్ ఉండదు, తైలకాయడ్లు విసరితంగా ఉంటాయి. అలాగే కనకవచము సెల్యులోజ్తో తయారై ఉంటుంది, రోడోఫైసిలోని కనకవచము సెల్యులోజ్తో తయారై ఉంటుంది. జైలాన్ బాంజిడియోఫైసిడీ, కొన్నిటిలో కాల్షియం కార్బనేట్, జైలాన్లో సిల్వర్ ఇస్ మేడప్ ఆఫ్ బాంజిడియోఫైసిడీ, మరికొన్నిటిలో కాల్షియం కార్బనేట్ కూడా ఉండవచ్చు. ఓకే మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇది ఈ వివిధ తరగతులకు సంబంధించినటువంటి ముఖ్యమైన శైవలాల మధ్య ముఖ్యమైన లక్షణాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయండి, మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.